గత నెల రోజులుగా మున్సిపల్ కార్యాలయం చుట్టూ త్రాగునీటి కోసం తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదనే ఆవేదనతో రోడ్డుపై ధర్నా చేస్తే ఇప్పుడు స్పందించారన్నారు స్థానికులు. ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని లోతువానిగుంట వద్ద జరిగింది. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని లోతువానిగుంట ప్రజలు త్రాగునీటి కోసం బిందెలతో రోడ్డుపై బైఠాయించి త్రాగునీటి సమస్యను తీర్చాలంటూ ధర్నా చేపట్టారు. రోడ్డుపై వాహనాలను సుమారు గంటసేపు అడ్డుకొని నిరసన తెలియజేశారు. ఈ సమస్యపై స్పందించిన మున్సిపల్ సిబ్బంది ట్యాంకర్లతో నీటిని సరఫరా చేశారు. ధర్నా చేపట్టితేనే నీటిని అందించడం కాకుండా లోతువానిగుంట ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుకుంటున్నారు స్థానికులు. గత 2 నెలలుగా నీళ్ళ సమస్య బాధపడుతున్నారు. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కానీ మొక్కుబడిగా 1-2 ట్యాంకులు పంపిస్తున్నారే కానీ కంటిన్యూగా రావట్లేదు అవి. ఈరోజు నీటి సమస్యకై రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేయడం వల్ల ట్యాంకర్లు పంపించారు. అది కంటిన్యూగా పంపిస్తారా లేదా ఈ వారే మొక్కుబడిగా పంపించారా అనేది దానిపై సమస్యగా ఉంది. ఈ నీటి చేసినా కూడా పట్టించుకోలేదు. పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోలేదు. ఈరోజు అందువల్ల మేము ధర్నా చేయాల్సి వచ్చింది. ధర్నా చేయడం వల్ల ఈరోజు మున్సిపాలిటీ ఆఫీస్లో అధికారులు రావడం జరిగింది. వాళ్ళకి సమస్య చెప్తున్నాము, పంపిస్తామని చెప్పినారే కానీ అది మొక్కుబడిగా జరుగుతుందా కంటిన్యూగా జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది.